దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ముందుగా సోషల్ ఫిట్నెస్ మీడియాకు ప్రణామాలు, నమస్కారములు. కపలపతి చే విధానం కలుగు ప్రయోజనాలు సెకనుకోసారి ధ్యానముద్ర శివ సంకల్పం శరీరం ఫ్రీగా ఉండాలి ఎన్నంప చక్కగా ఉండాలి సెకనుకోసారి పొట్టని ఆడించడం ఇలా చేయవచ్చు. కాస్త గొంతు ధ్వనితార చేయవచ్చు. ఇలా ఈ ప్రాణాయామం చేయటం వలన బద్ధకం, లేడీస్ గర్భాశయ దోషాలు, నర్వస్ సిస్టమ్, వెయిట్ లాస్, ఒక్క నెలలో 3 నుండి 4 కిలోల వజన్ తగ్గించుకోవచ్చు. ఇది భోజనం చేసినాక చేయకూడదు. ఇది నిరంతరం కపాల బాతి సుమారుగా తక్కువ 5 నుండి 10-15 నిమిషాలు ప్రతిరోజు మినిమం 15 నిమిషాలు చేస్తే మన ఆరోగ్యం మనపై ఆధారపడి ఉంది. అనవసరమైన డబ్బులు వృధా చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధన కపాలభాతి. ఇక ఉజ్జయి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వలన 1 నిమిషంలో 2-3 అభ్యాసాలు. ఇది థైరాయిడ్, గురుక, నత్తిని నివారించడానికి దోహదపడుతుంది. పద్మాసనం, ధ్యానముద్ర, బ్రీతింగ్ని మనం లోపలికి పంపే మొదలు ఈ గొంతులు కాస్త ప్రెస్ చేస్తాం. దీనివల్ల లాభాలు థైరాయిడ్, గురుక, నత్తి. ఇది ఉజ్జయి ప్రాణాయామం. ఇలా నోటి ద్వారా కూడా చేయవచ్చు. ఉజ్జయిని ప్రాణాయామం చేయు విధానం కలుగు ప్రయోజనం.
ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అసలు నా సంస్కారం ఏంది, నా హెల్త్ ఏంది, నా మనసు ఏంది, నా శరీరం ఏంది అని అంతరాత్మను అడిగి సాధన చేయాలి.